అమలు కాని ఆశ్రమ పాఠశాల మెను పీఓ ఆదేశాలను బేఖాతరు చేసిన వార్డెన్ మరియు ప్రిన్సిపల్. మెను అమలు విషయంలో నిర్లక్ష్యం చేసే వార్డెన్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు ప్రజాప్రతినిధులు నిత్యం తనిఖీ చేస్తూ ఉండాలని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృథ్వీరాజ్ డిమాండ్ చేశారు. పెదబయలు మండల కేంద్రంలో గల సీతగుంట గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో బాలికలకు పెడుతున్న మెను అమలు విషయంపై సోమవారం గిరిజన సంఘం మరియు మహిళా సంఘం ఆధ్వర్యంలో పాఠశాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రతిరోజు అమలు చేసే ఆహార పట్టిక అమలుపై అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రతిరోజు అమలు చేయవలసిన మెను అమలులో తీవ్రమైన జాప్యం జరుగుతుందని విద్యార్థులు ఆవేదన తెలియజేశారు. మెనులో అమలు కానివి ప్రతి ఆదివారం ఉదయం పూరి పెట్టాలి గాని పూరి పెట్టడం లేదు. అలాగే ప్రతిరోజు టిఫిన్ లో చట్నీకి బదులు ఏమీ పెట్టడం లేదు. వారానికి 6 రోజులు గుడ్లు పెట్టాలి గాని 3 రోజులు మాత్రమే కోడి గుడ్లు పెడుతున్నారు. వారానికి 2 సార్లు ఇడ్లీకి బదులు నేటి వరకు ఒక్కసారి మాత్రమే ఇడ్లీ పెట్టడం జరిగింది. అలాగే రాత్రి భోజనంతో మజ్జిగ పెట్టాలి గాని నేటి వరకు మజ్జిగ పెట్టలేదు. పెరుగు రోజు పెట్టాలి గాని గత 2 రోజులు మినహా మిగిలిన ఏ రోజు పెరుగు పెట్టలేదు. అంబిలి బెల్లం ప్రతిరోజు పెట్టాలి గాని ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు అంబిలి బెల్లం పెట్టలేదు. ఆదివారం మధ్యాహ్నం తాలింపు అన్నానికి బదులు కేవలం వైట్ రైస్ మాత్రమే పెడుతున్నారు.